మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రేజ గురించి అందరికీ తెలుసు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. ఏదో ఒక వార్తతో హాట్ టాపిక్ అవుతుంది. గత కొన్ని రోజులుగా భర్తకు దూరంగా ఉన్న శ్రేజ విడాకులు తీసుకుందని వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయినా ఏమి పట్టించుకోకుండా తన పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. నిజానికి ఈ అమ్మడుకు ఇది రెండో వివాహం. మొదట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనితో ఓ బిడ్డను కన్న తరువాత మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తరువాత పెద్దలు కుదిర్చిన అబ్బాయిని రెండో పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఇప్పుడు మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిగా ఎవరికి వారే దూరంగా ఉంటున్నారు. ఎంత చెప్పినా కూడా శ్రేజ వినలేదని చిరంజీవి దిగులు పెట్టుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రావడంతో బాధపడ్డారని ఆయన సన్నిహితులు కూడా చెబుతున్నారు. అయితే చిరంజీవి తల్లి ఓ సలహా ఇవ్వడంతో కాస్త బెంగ తగ్గిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇటీవల కాలంలో శ్రేజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. ఆ విషయాన్ని శ్రేజ వాళ్ల నానమ్మకు చెప్పిందట. జీవితం అంటే ఒక వ్యక్తితోనే అయిపోదు. నిన్ను కంట్రోల్ చేసి బాధ పెట్టే వాళ్లకు నువ్వు దూరంగా ఉండు. నీ మనస్సుకు ఏది మంచిగా అనిపిస్తే అది నువ్వు చెయ్యి అని శ్రేజకు మంచి సలహా ఇచ్చిందట. దాంతో ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉందని చిరు చెప్పాడు. మాకు ఏ కష్టం వచ్చినా మా అమ్మకు చెబితే మనసు ప్రశాంతంగా ఉంటుందని చిరు చెబుతున్నారు. అయితే విడాకుల విషయం ఆమె ఇష్టానికి వదిలేసినట్లు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మాటలపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. Yeah, 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 yeah.